చేయండి, ఆధార్ కార్డ్ ఫోటోస్ పిల్లల. నిజామాబాద్ నగర ప్రజలకు నమస్కారం. నా పేరు ఆర్ కిరణ్ గౌడ్. నేను నిజామాబాద్ బాయ్స్ వన్ నాగారం మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్. మా స్కూల్ పోయిన సంవత్సరం వరకు సింగిల్ సెక్షన్లో రన్ అయింది, కానీ మా సెక్రటరీ మేడం పోయిన నెలలో అనగా May 23 రోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులను మరియు సౌకర్యాలను గమనించి తాను మా స్కూల్ని డబల్ సెక్షన్గా శాంక్షన్ చేసింది. ఈ విషయంలో మా సెక్రటరీ మేడం ఆయాషా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఆల్రెడీ సింగిల్ సెక్షన్ అని చెప్పేసి మనము ఏప్రిల్ నెలలోనే నాన్ మైనార్టీ మరియు మైనార్టీ సీట్స్ ఫిలప్ చేస్తున్నాము. సింగిల్ సెక్షన్ అయితేనేమో
మన స్కూల్లో 40 సీట్లు ఉంటాయి. ఆ 40లో 30 ఏవైతే ఉన్నాయో మైనార్టీల కొరకు, మిగిలిన 10 ఏవైతే ఉన్నాయో నాన్ మైనార్టీల కొరకు. ఆ 30లో కూడా మళ్ళీ 26 ప్యూర్ మైనార్టీకి, మిగిలిన 4 సీట్లు ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్, పార్సీ, బుద్ధ్, సిక్ వాళ్లకు అలాట్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు రాకపోతే ఆ 4 సీట్లు కూడా మనం మైనార్టీ వాళ్ళకి అలాట్ చేస్తాం, మొత్తం 30 సీట్లు. మిగిలిన 10 సీట్లు ఏవైతే నాన్ మైనార్టీ కేటగిరీలో ఉన్నాయో అవి 5 బీసీ, 2 ఎస్సీ, 2 ఎస్టీ, 1 ఓసీ. వాటికి కూడా మనం లక్కీ డిప్ ఏప్రిల్ నెలలోనే ఫినిష్ చేశాము. సెలెక్ట్ అయిన వాళ్లకు పిలిపించి వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ టీసీ, బోనోఫైడ్, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డ్స్, పిల్లలవి, పేరెంట్స్వి, ఫొటోస్, క్యాస్ట్, ఇన్కమ్, తర్వాత మెడికల్ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేసినారు. ఎప్పుడైతే మేడం గారు మనకు సెకండ్ సెక్షన్ అలర్ట్ చేశారో ఆ రోజే మనము ప్రెస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము, ప్రెస్ నోట్ ఇచ్చాము, తర్వాత మీడియా పరంగా కూడా మనము ఎలక్ట్రానిక్ మీడియాలో అనౌన్స్మెంట్ చేశాము. ఆ విషయంలో ఈరోజు అనగా 15th June 2024 రోజు నిన్నటి వరకు ఏవైతే మాకు అప్లికేషన్ ఫామ్స్ రిసీవ్ అయ్యాయో ప్రెస్ నోట్ వల్ల, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల, మైనార్టీలు కానివ్వండి, నాన్ మైనార్టీలు కానివ్వండి, మైనార్టీల్లో అయితేనేమో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయము మనం, ఎవరు ముందొస్తే వాళ్ళకి ఇచ్చేస్తాము. మైనార్టీలో మనకు 100 వరకు అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయి. ఆ 100లో మనము డబల్ సెక్షన్ కాబట్టి మనకు 51 మైనార్టీలను తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 51 మైనార్టీ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మనం పూర్తి చేశాము. మిగిలిన 5 ఏవైతే ఉన్నాయో ఆ 5 క్రిస్టియన్ వాళ్ళకి వాళ్ళతో ఫిలప్ చేస్తాము. ఆ తర్వాత 51 + 5 = 56 అయిపోయి మిగిలిన 4 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 సీట్లలో మనం బుద్ధ్, పార్సీ, సిక్, తర్వాత జైన్ వాళ్ళకి అలాట్ చేస్తాము. మిగిలిన 20 ఏవైతే ఉన్నాయో ఆ 20లో నాన్ మైనార్టీ సీట్స్, దాంట్లో 10 బీసీ వాళ్ళకు, ఆ తర్వాత నెక్స్ట్ 5 ఏవైతే ఉన్నాయో ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు 3, ఆ తర్వాత ఓసీ వాళ్ళకు 2. ఈ విధంగా ఫిలప్ చేస్తాము. ఆల్రెడీ మనం ఫస్ట్ సెక్షన్ అని చెప్పేసుకుని ఏవైతే ఫిలప్ చేస్తామో అవి పోగా మిగిలినటువంటి నాన్ మైనార్టీ సీట్లకు ఈరోజు అందరు పేరెంట్స్ను పిలిచి మా నిజామాబాద్ మరియు కామారెడ్డి రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ అయినటువంటి మహమ్మద్ అబ్దుల్ బసీర్ సార్, మరియు మా ఎస్ఎల్సీ అయినటువంటి గంగాధర్ గౌడ్ సార్, తర్వాత మా అధ్యాపక బృందం మరియు బంధువుల సమక్షంలో ఎవరైతే పేరెంట్స్ వచ్చారో వా పిల్లలు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో లక్కీ డిప్ అనేది తీయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మన ఓసీ కేటగిరీలో. తర్వాత ఇన్ కేస్ ఎవరికైతే ఇప్పుడు లక్కీ డిప్లో వచ్చిందో వాళ్ళు ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల మన స్కూల్లో జాయిన్ కాకపోతే మళ్ళీ వాళ్ళకు తిరిగి మనము సీట్ వేకెంట్ ఉండకుండా వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి తీస్తున్నాము. ఒకవేళ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు రాకపోతే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళను మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ప్రక్రియ అది. అదేవిధంగా మా స్కూల్ నుంచి చెప్పడానికైతే మా స్కూల్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా 100% రిజల్ట్ సాధిస్తూ వచ్చింది. తర్వాత 9.3 గ్రేడ్ పాయింట్స్, 9.2 గ్రేడ్ పాయింట్స్, 9 above 9.7, ఇవన్నీ పాత సంవత్సరాల రిజల్ట్స్. అదేవిధంగా మా స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలీసెట్ మరియు IIIT బాసర్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించారు. ప్రీవియస్ ఇయర్ 70-98 అని చెప్పేసి కాదే 404 అని చెప్పేసి మన నిజాముద్దీన్, అనస్ 605 అని చెప్పేసి ర్యాంక్ సాధించారు. తర్వాత మన స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో, అది ఫస్ట్ ఇయర్ కానివ్వచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, మా మైనార్టీ కాలేజీలోనే ఇక్కడ నాగారంలో కావచ్చు లేదు అంటే బార్కాస్ హైదరాబాద్లో కావచ్చు టాప్ పొజిషన్స్లో ఉన్నారు. స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్లో ఉన్నారు ఎంపీసీ మరియు బైపీసీ కేటగిరీలో. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఐఐటి, నీట్ వాటిల్లో, మెయిన్స్లో కానివ్వండి, అడ్వాన్స్లో కానివ్వండి, ఐఐటీలో కూడా మన వాళ్ళు మంచి మార్కులతో సీట్స్ సాధించారు. కాబట్టి ఇది మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే మనం టిక్బరీస్ అంటున్నామో, టీజీఎంఈఆర్ఏఎస్, ఈ సంస్థ అనేది
మొత్తం మన స్టేట్లో 204 స్కూల్లో స్కూల్ కమ్ కాలేజీలో రన్ అవుతుంది. కాబట్టి ఇది పేద విద్యార్థులకు మంచి సదవకాశము, చదువుదారనే వారి జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఈ ఏదైతే అవకాశం ఉందో అది పిల్లలు ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉన్నారో, అది మైనార్టీ కావచ్చు నాన్ మైనార్టీ కావచ్చు, 75% 25% అనే రేషియోలో పిల్లల్ని మనం తీసుకొని వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళను సమాజంలో మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదిగేలా మా అధ్యాపక బృందం మరియు మా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి కోఆపరేషన్తో మేము ఇక్కడ సాధించగలుగుతున్నాము. విద్యే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే లక్ష్యంతో పిల్లోడికి ఉండాలన్న ఉద్దేశంతో మన ఇక్కడ క్రీడలపైన కూడా వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాము. ఇక్కడ మన స్కూల్లో పీఈటీ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే విభాగంకు ఒక టీచర్ అలాట్ చేయబడుతుంది. ఆ మేడము పిల్లల్లో ఉన్నటువంటి ఇన్హెరెంట్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాయింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, పేపర్స్తో వివిధ రకాలైన బొమ్మలు చేయడం కానివ్వండి, ఇవన్నీ మా టేబుల్ పైన ఉన్నాయన్నీ కూడా ఇవి పిల్లలు తయారు చేసినటువంటివి. అటువంటి నైపుణ్యాలను కూడా మేము అభివృద్ధి చేస్తున్నాము. మా స్కూల్లో లైబ్రరీకి పీరియడ్ కూడా అలాట్ చేయబడి ఉంటుంది. తర్వాత ఇక్కడ విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈవినింగ్ అవగానే 4:30 నుంచి 6 వరకు పిల్లలు చాలా బాగా క్రీడల్లో పాల్గొంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనము వాళ్ళకి ఇష్టమైన క్రీడలో తర్ఫీదని ఇవ్వడం జరుగుతుంది. కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ అంటే చెస్ కావచ్చు, క్యానోస్ కావచ్చు, ఇవన్నిటిలో ప్రావీణ్యం సాధించేలా ఇక్కడ మన స్కూల్కి అలాట్ చేయబడినటువంటి పీఈటీ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో లతా మేడం గారు వాళ్ళ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంటారు. సపరేట్గా వాటి పీరియడ్స్ కూడా అలాట్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా పిల్లలమైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని స్టడీ అవర్స్తో వాళ్ళకి ఎక్కడైతే ల్యాగింగ్ ఉన్నారో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వాళ్ళను వాటిలో తర్ఫీదిస్తున్నాం. ఒక్క పిల్లోడిపైనే మనం కాన్సన్ట్రేట్ చేయకుండా క్లాస్లో ఉన్నటువంటి అందరు విద్యార్థుల పైన ఇండివిజువల్గా ఫోకస్ చేసి వాళ్ళు మంచి ఫలితాలు సాధించేలా మనం ప్రయత్నిస్తాము. ఈ విషయంలో నిజామాబాద్ నగరంలో మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లల పేరెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్ ఇస్తున్నారు, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరూ మన సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడేలా మేము కృషి చేస్తున్నాము. ఈ విషయంలో మాకు సహకరించినటువంటి మా డిస్ట్రిక్ట్ హైయర్ అఫీషియల్స్ అయినటువంటి మహమ్మద్ అబ్దుల్ బసీర్ ఆర్ఎల్సి, నిజామాబాద్ కామారెడ్డి, అదేవిధంగా విజిలెన్స్ ఆఫీసర్ షేక్ జిఐఎంఎస్ సార్, హమీదుద్దీన్ సార్, మరియు మా అకాడమిక్ కోఆర్డినేటర్ బంటు ప్రవీణ్ సార్, అదేవిధంగా మా స్కూల్ అధ్యాపక బృందం మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.